నలభై రోజులుగా డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు, అలానే సాధారణ ప్రజలు, వలస కార్మికులు, రైతులు, మహిళలు అందరూ కూడా ఉగ్గబట్టుకొని కూర్చుని ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించుకుంటూ తమకున్నటువంటి కష్టాలని కూడా కన్నీళ్లు పంటిమిగోన నొప్పులు ఆపుకుంటూ వాళ్ళు ఇవాళ రోజున ఇంత కష్టపడి ఒక ఒక మహమ్మారితోటి ఫైట్ చేస్తున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఇవాల్టి రోజున తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితులను కనుక మనం చూస్తే సిగ్గనిపిస్తుంది. అది కూడా చాలా చిన్న పదమేమో, ఎందుకంటే ఇన్ని రోజులు 45 రోజులుగా మనని ఒక మహమ్మారి నుంచి కాపాడడానికి సాయశక్తుల అహర్నిశలు, నిద్రాహారాలు మాని పెళ్ళాంబిడ్డలను వదిలేసి మొత్తం కూడా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి రోడ్డు మీద డ్యూటీలు చేసినటువంటి పోలీస్ సిబ్బందిని ఇవాళ రోజున తీసుకెళ్లి వైన్ల దగ్గర నిలబెట్టారు. ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, పోలీసు మన కానిస్టేబుల్లు, ఈవెన్ కొన్ని కొన్ని చోట్ల అయితే ఆ క్రౌడ్ని ఆపడానికి ఈవెన్ సిఐస్ కూడా వచ్చినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇంత దిగజారుడుతనమా? ఏ ఇవాళ రోజున దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని మనం దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని గుడులు, బడులు, మసీదులు, చర్చులు, మళ్ళీ ఏ రకమైనటువంటి మీటింగ్స్ అన్నీ కూడా మానేసి అసలు ఇంట్లో కూడా 4-5 కన్నా కూడా మన కుటుంబ సభ్యుల్ని తప్పించి ఇంకోళ్ళని మనం ఇంట్లోకి రానియకుండా మనం జాగ్రత్త పడుతూ మనల్ని మనం కాపాడుతూ మన సమాజాన్ని మనం కాపాడుకుంటున్నాం అనేటువంటి ఒక ఒక ధోరణిలో ప్రజలు వెళ్తున్నప్పుడు ఇవాటి రోజున వైన్స్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తెలంగాణలో? ఓపెన్ చేశారు, దానికి వీళ్ళు ఇచ్చే సుత్తి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే పక్క రాష్ట్రం వాడు ఓపెన్ చేసిండు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. కేసీఆర్ గారు మరి చాలా గొప్ప నాయకుడు, ఆయన అంత విజనరీ ఇంకోళ్ళు లేరని చెప్పి 24 గంటలు డబ్బులు కొట్టుకునేటువంటి వాళ్ళ సొంత పార్టీల వాళ్ళకి మరి ఇవాళ చేసింది కనపడట్లేదా? ఒకవేళ కనుక క్రాస్ బార్డర్ నుంచి మనకి కనుక వస్తోంది, ఇంత బార్డర్ ఉంది, ఇంత అవుతుంది అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో లంబాచోడ ఉపన్యాసాలు ఇచ్చాడు కదా, ఒకవేళ కనుక అది నిజమైతే నీ దగ్గర ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా, ఆ మాత్రం కూడా లాజిక్ లేదా, వాళ్ళని ఎలా మనం క్రాస్ బార్డర్ నుంచి ఆపగలము అని? క్రాస్ బార్డర్ లోంచి వచ్చేటువంటి విద్యార్థులను ఆపగలిగావు, క్రాస్ బార్డర్ నుంచి వచ్చేటువంటి ఈవెన్ చాలా చోట్ల ఎసెన్షియల్ ఐటమ్స్ కి సంబంధించినటువంటి లారీలను ఆపగలిగావు, ఎక్కడికక్కడ అన్ని ఆపగలిగినప్పుడు ఇది ఆపలేకపోయావా నువ్వు? చిత్తశుద్ధి లేదు నీకు. ప్రజలు ఇవాళ రోజున నువ్వు ఇచ్చే 1500 ఏవైతే ఉన్నాయో ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో గుంజుకుంటున్నావు నువ్వు. ఇవాళ రోజున ఇవాళ వరకు నేను ఏ రోజున కూడా ఐ హావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు పర్సనల్ టార్గెటింగ్, బట్ ఇవాళ రోజున క్లియర్ కట్ గా ఇది కంప్లీట్ గా కేసీఆర్ వైఫల్యం అని మాట్లాడతానండి. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా కరోనా బారిన మన అందరం పడిన మొదటి రోజు నుంచి కూడా తెలంగాణలో ఏం చేసినా నేనే చేస్తున్నా, నా వల్లనే తెలంగాణ రాష్ట్రం బాగుపడిపోయింది అని చెప్పి చెప్పుకునే కేసీఆర్ గారు ఇవాటి రోజున మీరు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు ఎక్కడికక్కడ విజువల్స్ చూస్తూ ఉండండి, భౌతిక దూరం లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే మాస్కులు లేవు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఇది ఒక ఎసెన్షియల్ ఐటమ్ కింద మీరు ఇవాళ రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కేటగరైజ్ చేసి ఇస్తున్నప్పుడు దాని మీద మీరు నిజంగా కూడా మీరు ఇవాళ రోజున మద్యం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక వర్కౌట్ ఎందుకు చేయలేదు? టోకెన్ సిస్టమ్ లాంటిది ఏదో తీసుకురావాల్సింది కదా. మామూలుగా మనం ఇవాళ రోజున సూపర్ మార్కెట్లకు వెళ్తేనే టోకెన్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఎవరైనా ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూడండి, లేదా హెరిటేజ్కి వెళ్ళి చూడండి, క్లియర్ కట్ గా వాళ్ళు గంట గంటకి టోకెన్లు ఇస్తున్నారు. మీరు 1 గంటకి వెళ్తే 3 గంటలకో 2 గంటలతో టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ టైంలో మీరు వెళ్ళాలి, అది కూడా 15 నిమిషాలు మాత్రమే మీకు ఇస్తున్నాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది టైం నాట్ మోర్ దెన్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, డిమార్ట్ సూపర్ సెంటర్స్, ఫుడ్ బిగ్ బజార్ సూపర్ సెంటర్స్ లో కూడా నాట్ మోర్ దెన్ 10 పీపుల్ ఎట్ ఎ టైం. ఇంత బ్యూటిఫుల్ గా వాళ్ళు మేనేజ్ చేస్తున్నప్పుడు మీకేమొచ్చింది? మీరెందుకు చేస్తలేరు? టోకెన్ సిస్టమ్ ఎందుకు తీసుకొస్తలేరు? ఇవాళ రోజున ఇన్ని రోజులు కూడా 45 రోజుల పాటు కష్టపడి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం పేదలకు అందునా అందకపోయినా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, సామాజిక సేవా సంస్థలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మామూలు ఇండివిజువల్స్ కూడా 4 రూపాయలు ఉన్న వాళ్ళు చెలో పక్కనోడికి సహాయం చేద్దాం అనుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇవాళ చూస్తున్నటువంటి ఆ వైన్ షాపుల ముందర ఉన్నటువంటి లైన్ ని చూసి ఇలాంటి వాళ్ళకా మనం సహాయం చేసేది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని నొచ్చుకుని ఇంకా మనం చెయ్యొద్దు అని చాలా మంది డిసైడ్ అవుతున్నటువంటి సమయంలో వీడొచ్చి రోడ్డు మీద నిలబడి వీడు తాగితే ఇంట్లో పెళ్ళాం బిడ్డల పరిస్థితి ఏంటి?
ఇవాళ మా పనమ్మాయి వచ్చి నాకు చెప్తుంది చాలా క్లియర్ గా అమ్మా ఎట్లాగో ఆ మందు షాపులు ఓపెన్ చేసింది కదా ఎట్లాగో మా ఆయన నన్ను కొట్టి చంపితే ఎట్లనే తీసుకుపోతాడు పైసలు నా కాడ ఇంకా పైసలు లేవు అట్లనే పక్కన ఏదైనా బంగారం కొట్టో లేకపోతే కుదువ పెట్ట కొట్టేదన్న అది కూడా ఆ దాటిని కూడా ఓపెన్ చేయమని చెప్పండి ఎట్లనే తీసుకుపోయి నా బంగారం కుదువ పెడతాడు కదా రేపు పొద్దున్న అంటారు ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఏమన్నా మాట్లాడితే అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటల్ని ఏమంటారండి అని ముందర నుంచి స్టార్టింగ్ అంతా కూడా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి రెడ్ జోన్లు రెడ్ జోన్లు రెడ్ జోన్లు అని మాట్లాడిన వాళ్ళు వైన్ షాప్లను రెడ్ జోన్లలో ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మిగతా షాప్లను మీరు బంద్ చేసినప్పుడు అదే రెడ్ జోన్లో వైన్ షాప్లను ఎట్లా ఓపెన్ చేస్తారు మీరు మిగతా షాపులకి మున్సిపాలిటీ లెవెల్లో గ్రీన్ జోన్లలో ఆరెంజ్ జోన్లలో ఉన్న వాటిని కూడా మీరు మిగతా షాపులకి మేము లాటరీ సిస్టమ్ తీస్తాము ఒక రోజు ఒకళ్ళు ఇంకొక రోజు ఒకళ్ళు అన్న వాళ్ళు మరి వాటి రోజున ఏక మొత్తాన ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ వైన్ షాప్ ఇస్ ఓపెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ రోజున 15 షాపులు మీరు చెప్పినటువంటి 15 షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్పించి ఇది డబుల్ గేమ్ కాదా ఇది ప్రజా ఆరోగ్యంతో ఆడుకోవడం కాదా సావుకి 10 మంది పెళ్లికి 20 మంది అంటారు మరి ఇక్కడ ఒక వైన్ షాప్ ముందర కొన్ని వందల మంది నుంచున్నారు ఇది సావనాలనా పెళ్ళనాలనా ఇంకేమనాల దీన్ని మీకెందుకు ఆలోచన వస్తలేదు ఒక చిన్న అంటే మీరు ఇన్ఫాక్ట్ మీరు నిన్న ఒక మాట మాట్లాడిండ్రు ఈ తలక మాసిన వాళ్ళని అడగాలనా ఈ దిక్కుమాలిన పార్టీలను అడగాలనా ఈ పార్టీ ఆ పార్టీ అన్నారు మీరు ఒక ఉద్యమ నేపథ్యంలో పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీకి అధినేతగా మీరు ఇవాళ ఉంటూ రాష్ట్ర అధినేతగా మీరు ఇవాళ ఉంటూ ఈ మాటలా మీరు మాట్లాడేది ఇదే పార్టీల ద్వారా మీరు పైకొచ్చిండ్రు ఇదే పార్టీల సపోర్ట్ తీసుకొని మద్దతు తీసుకొని ఉద్యమ సమయంలో ప్రజలకి మనం ఎంత అండగా నిలబడి ఇవాళ రోజున తెలంగాణ సాధించుకున్నాం అనే దాన్ని మర్చిపోతారా ఇంత కండ కావరమా ఇంత తల పొగరా ఏం వేరే ప్రతిపక్షాలు ఎవరు కూడా వాళ్ళలో ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు మీకు కనిపిస్తలేదా మీరు వెళ్ళి మాట్లాడితే కదా వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారో మీరు మీ భాషలో చెప్పాలని తలకు మాసిన మాటలు చెప్తున్నారో అర్థమయ్యేది నేను అపాయింట్మెంట్ ఇయ్యా అంటావా దీన్ని నియంతృత్వం కాకపోతే ఇంకేమంటారు దీన్ని మన నియంతృత్వంలో లేవండి రాచరిక పాలనలో లేం మనం డెమోక్రసీలో ఉన్నాం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాం అండ్ ఇంకొక విషయం చెప్తున్నా మీరు ఇవాళ రోజున ప్రజల్ని మభ్య పెడుతున్నారు మభ్య మాత్రమే పెడుతున్నారు రైతులను తిడతారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని తిడతారు ఏవని పడితే వాళ్ళని తిడతారు జర్నలిస్టులను తిడతారు ఏ నీ క్వశ్చన్ నాకు నచ్చలే నేను నీకు ఆన్సర్ చేయనంటరా ఏమంటారు దీన్ని మీరు కనుక నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఇలాంటివి వస్తాయి సార్ టోకెన్ సిస్టమ్ల లాంటివి మనం ఇచ్చేయాలి ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కనుక మీరు గాడిన పెట్టదలుచుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆర్థిక నిపుణులతో మాట్లాడండి మేధావులతో మాట్లాడండి ప్రతిపక్ష పార్టీలను కూర్చోబెట్టుకొని మాట్లాడండి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చే సలహాలు మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ మాట్లాడాలి కదా మీకెట్లా ఒక రాష్ట్రానికి చెందినటువంటి పౌరుడిగా ఒక రాష్ట్రానికి చెందినటువంటి అధినేతగా మీరు మిమ్మల్ని మీరు అధినేత అని రాదు కదా మీరు మీరు ఎట్లయితే గవర్నర్తో మాట్లాడుకుంటారో ప్రతిపక్ష పార్టీలుగా ఇన్ఫాక్ట్ సాధారణ పౌరులకి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకునేటువంటి ఒక ఒక వి హ్యావ్ దట్ థింగ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ మీరెవరు దాన్ని ఆపడానికి 24 అంటే మొత్తం దేశం మొత్తంలో కనుక మనం చూస్తే మనం ఇవాళ రోజున తెలంగాణని ఏ స్టేజ్ లో పెట్టాలి నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆర్ తక్కువ మరణాలు కాదు కోరుకున్నది ప్రతిపక్ష పార్టీలు మీకు తెలియదు మీకు అర్థం కాదు పక్కనోడు ఏం చెప్తున్నాడో వినడు ఏమంటారు అని అంటే మీరు 24 గంటలు మీ చెవుల్లో సీసం పోసుకొని కూర్చుని ఉంటారు పక్కనోడు ఏం చెప్పి నిలబడకుండా కేవలం మీ మీ నోరే కదలాలి పక్కనోడి చెవులు పనిచేయాలి మీ చెవులు ఎప్పటికి కూడా మూసుకునే పోయి ఉంటాయి మరణాలు ఏవైతే సంభవిస్తున్నాయో తెలంగాణని దాన్ని రిపోర్ట్ చేస్తలేరు అని చెప్పిన అది ఫ్యాక్ట్ అది ఇవాటి వరకు కూడా ఎన్ని విరాళాలు వచ్చినాయి 4 కోట్ల అప్పు తెచ్చినామని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సాక్షిగా చెప్పిన మీరు 4 కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు కేంద్రం కొంత సహాయం చేసింది దాంతో పాటుగా విచ్చలవిడిగా విరాళాలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆ విరాళాల లెక్క ఎవరు చెప్పాలి ఎక్కడి పోయినాయి విరాళాలు వై ఆర్ యు నాట్ రిలీజింగ్ ఏ వైట్ పేపర్ ఆన్ దాట్ ఒక శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేస్తలేదు ఇవన్నీ అడిగితే తలక మాసిన వాళ్ళు అవుతారు మెదడు లేని వాళ్ళు అవుతారు మేము అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇంకొక విషయం చెప్తున్నా ఇవాటి రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి అంతా కూడా దయనీయంగా మారింది నువ్వు వైన్ షాపులు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటికే సరే కళ్ళు కొంచెం తెరుచుకొని
వైన్ షాప్స్ బంద్ చేయించండి. ఇంతకన్నా బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీ, ఈ వ్యసనానికి ప్రజల్ని దూరం చేసేటువంటి ఒక ఆపర్చునిటీ. నువ్వు 24 గంటలు కూడా తండ్రి స్థానంలో ఉన్నాము, తండ్రి స్థానంలో ఉన్నాము అని చెప్తారు కదా, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారు కాబట్టి మీరు ఇవాళ రోజున చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ఒక వ్యసనానికి బలైనటువంటి, వ్యసనానికి ఎక్కడికక్కడ వాళ్ళు అడిక్ట్ అయినటువంటి వాళ్ళని మీరు ఇవాళ రోజున బయటకు తీసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఛాన్స్ దొరికింది. 45 రోజులు వాళ్ళు తాగకుండా ఆగగలిగింది, కానీ 45 రోజుల తర్వాత మీరు అమ్మకుండా ఆగలేకపోతున్నారు. తప్పు ప్రజలదా మీదా అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే ఇమీడియట్ గా వైన్ షాపులన్నీ మూసేయండి, మూసేసి కూర్చొని నిపుణులతోటి మాట్లాడండి, ప్రతిపక్షాల వాళ్ళ వాయిస్ వినండి. విని ఒక టోకెన్ సిస్టమ్ లాంటిది ఏదైనా తీసుకురండి. మీకు నిజంగా అంతగానే అమ్మి అమ్మకుంటే మేము బతకలేము, మా రాష్ట్రం నడవదు అంటే టోకెన్ సిస్టమ్ లాంటిది తీసుకొచ్చి ఎంత మందికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దే షుడ్ బి సమ్ లిమిట్ ఆన్ దాట్. ఆలోచించండి, ఆలోచించి పనిచేయండి. ప్రజలు ఖచ్చితంగా రేపు పొద్దున్న మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఇవాళ మా గొంతు ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, రేపు పొద్దున్న డైరెక్ట్ గా వచ్చి ప్రశ్నించేంత వరకు తెచ్చుకోకండి.